విశాఖ జిల్లా పెద్దబైలు మండలం లక్ష్మీపేట పంచాయతీ పరిధిలో 400 రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా వేశారు. అయితే లక్ష్మీపేట నుండి జల్లప్రాయి వరకు రోడ్డు శాంక్షన్ అయినట్టు పంచాయతీ సర్పంచ్ కి గాని సచివాలయం సిబ్బందికి గాని తెలియపరచకుండా రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టి రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు అన్నింటిని తీసేయడంతో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓపీ ఆర్డీ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ లక్ష్మీపేటకు బలపురాయకు మధ్యలో రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు సుమారు 400 వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేయడం జరిగిందని పంచాయతీ సర్పంచ్ అలాగే సెక్రటరీ ఆధ్వర్యంలో మైఫిల్ స్టాఫ్ అంతా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ఐహటే రోడ్డు శాంక్షన్ అయినట్టు మండలి ఎంసీ గాని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది గాని స్థానిక సర్పంచ్ గాని తెలియపరచకుండా రోడ్డు పనులు ప్రారంభించి మొక్కలు బుల్డోజర్ తో కాంట్రాక్ట్ వారు తొలగించడం జరిగింది. ఈ విషయంపై అధికారులకు తెలియజేస్తాం, ఏది ఏమైనా ఇది ప్రభుత్వం నిధులతో చేపట్టిన కార్యక్రమం అని తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్ట్ వారు బుల్డోజర్ ఈ మొక్కలను తీసేయడంపై స్థానిక సర్పంచ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ వర్క్ కాబట్టి మీరు ఏమంటారంటే మరి పక్క అయిపోయిన తర్వాత రెండో సైడ్ చేసి మేము బర్మేసిన తర్వాత పైన తార్ వేస్తాడు సిమెంట్ వేస్తాడు. లక్ష్మీపేట గ్రామ పంచాయతీ పరిధిలో మరి బల్లపరాయి లక్ష్మీపేటకి మధ్యలో రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు సుమారుగా 400 మొక్కలు ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ కింద రెవెన్యూ పథకం కింద సప్లై చేయడం జరిగింది. పంచాయతీ సర్పంచ్ వారు తర్వాత సెక్రటరీ వారి ఆధ్వర్యంలో మా ఫీల్డ్ స్టాఫ్ చక్కగా ప్లాంటేషన్ చేశారు. రెగ్యులర్ గా నీళ్లు పోస్తుండడం వల్ల చక్కగా ఎదిగాయి. అయితే ఆ రోడ్డు బల్లపరాయి రోడ్డు శాంక్షన్ అయిందన్న విషయం అటు పంచాయతీ వారికి గాని లేకపోతే మండల ఎంసీసీ ఉపాధి హామీ ఆఫీస్ గాని తెలియలేదు. ఆ మొక్కలు బుల్డోజర్ తోటి సోదరి కాంట్రాక్టర్ వారు మరి తొలగించడం జరిగింది. మరి ఈ విషయాన్ని మేము ఉన్నతాధికారులకు తెలియపరుస్తాం. ఏదైనా ప్రభుత్వ నిధులతోనే చేపట్టినటువంటి కార్యక్రమం, రెవెన్యూ ప్లాంటేషన్ అవనివ్వండి, హార్టికల్చర్ ప్లాంటేషన్ అవనివ్వండి, మరి ఏ విషయమైనా సంబంధిత గ్రామ పంచాయతీ వారికైనా తెలియచేయాలి, లేదంటే సంబంధిత మరి మండల ఎంసీసీ ఉపాధి హామీ కార్యాలయానికైనా తెలియపరిచి చేసినట్టయితే బాగుండేది. కానీ ఏ వరకు కూడా ఎవరికి కూడా నోటీసు లేకుండా మరి వాళ్ళు రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు మరి తొలగించడం జరిగింది. ఈ విషయంలో మరి గౌరవ సర్పంచ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు, మరి ఆయన దృష్టి కూడా లేదని. మరి ఈ విషయాన్ని మేము మా ఫీల్డ్ స్టాఫ్ ద్వారా తెలుసుకుని విజిట్ చేయడం జరిగింది. సదరు విషయాన్ని మీద మేము నివేదికని ఉన్నతాధికారులకి సమగ్రంగా సమర్పించడం జరుగుతుంది. పెద్దవేలు మండలం లక్ష్మీపేట పంచాయతీ లక్ష్మీపేట సర్పంచ్ నేను. ఈరోజు మా పంచాయతీ పరిధిలో లక్ష్మీపేట నుండి బల్లపై వరకు సుమారుగా 9 కిలోమీటర్ల రోడ్డు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మా 9 కిలోమీటర్లు ఈ పంచాయతీల పరిధిన 9 కిలోమీటర్లు మేము పంచాయతీ తరఫున రెవెన్యూ ప్లాంటేషన్ అనేది మొక్కలు నాటడం జరిగింది. అయితే మాకు ఎటువంటి సమాచారం లేకుండా రెవెన్యూ ప్లాంటేషన్ అనే మొక్కలు నాటినటువంటి దాన్ని వీళ్ళు జేసీబీతో వర్క్ చేయడం వల్ల మొక్కలన్నీ మరి పోయింది. కనుక మాకు పంచాయతీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్ గారు మాకు ఎటువంటి విషయం తెలియజేయకుండా పనులు స్టార్ట్ చేశారు. అదే విషయంపై మేము మా ఉన్నతాధికారులకి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మేము తెలియజేస్తాం. అలాగే ఈరోజు మరి ఇలా జరిగింది, మొక్కలు పాడైపోతున్న విషయం తెలుసుకొని మా పంచాయతీలో ఈఓపీఆర్డి కానీ అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు అయితేనేమి ఇలాగే మరి వీఆర్పీలు కానీ అందరు వచ్చారు. కనుక మాకు ఇంతవరకు ఈ కాంట్రాక్టర్ ఎవరు కూడా మాకు తెలియదు. పంచాయతీకి ఎటువంటి విషయం తెలియజేయకుండా ఎటువంటి తీర్మానం తెలియజేయకుండా ఆయన వర్క్ స్టార్ట్ చేశారు. నిన్న ఇదే పంచాయతీలో పిఓ గారు కూడా పర్యటించడం జరిగింది. పిఓ కూడా ఈ విషయం చెప్పాము. మరి మొక్కలు ఎందుకు పాడు చేస్తున్నారు, మొక్కల్ని పక్కన పెట్టేసి వేరేగా మట్టి వచ్చు కదా అనేసి పిఓ గారు కూడా అడిగారు. విషయం అయితే పిఓ గారు కూడా చెప్పాము. అయితే ఇది ఏ నిధుల నుంచో వచ్చింది, మీకు ఇంతవరకు ఎలా చేస్తున్నారని పిఓ గారు కూడా మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ సమయానికి కాంట్రాక్టర్ అందుబాటులో లేక వాళ్ళని అడిగితే మాకు తెలియదని విషయం చెప్పారు. ఇంతవరకు నాకు కూడా తెలియదు. మరి సాయంత్రం పిఓ గారు ఏమో సిగ్నల్ పాయింట్కి వెళ్ళి మేము ఫోన్ చేసి పిఓ గారు కనుక్కోమంటే కనుక్కున్నాము. అయితే మీకు మిగులు బడ్జెట్లో గతంలో ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ నిధులు అయితే మీ పంచాయతీలో సుమారుగా 9 కిలోమీటర్లు మాకు రోడ్డు టెండర్ వేశాం.
కనుక మేము టెండర్ వర్క్ స్టార్ట్ చేశామని ఆయన కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ గారు మాకు తెలియపరచడం జరిగింది ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీపేట పంచాయతీ గౌరవ నా సర్పంచ్ గారికి నా నమస్కారాలు అలాగే నా తోటి సార్ యూపీఐడి సార్కి సెక్రటరీ సార్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు మేమైతే శనివారం రోజు ఆదివారం ఉదయం నుండి స్టార్ట్ చేశారంట కానీ మాకు ఏ విషయం కూడా తెలియజేయలేదు తెలియజేయకపోతే మా ఆయన గారేమో కొట్టుకొని వెళ్తే ఇలా తీసేస్తున్నారు అనేసి వచ్చి నాకు ఇంటి దగ్గర వస్తే అప్పటికే మేము గోమంగి వెళ్ళి ఉండేము అక్కడ చావ్ ఇంటికి వెళ్ళి ఉండి వస్తుండేనా ఏపీఓ సార్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము ఇస్తేగైనా తర్వాత వచ్చాంనా అలా చెప్పేసి సార్కి చెప్పేసి వచ్చేసి మేము వాళ్ళకి కూడా చెప్పాము మొక్కలు తీయకండి మేము ఇది తీయకండి అనేసి అంటే మేము తీయమైతే మొక్కలు తప్పించి రోడ్డు చేస్తాము అనేసి అన్నారును తర్వాత మొక్కలు మొత్తం తీసారు మేము చాలా బాధపడుతున్నాము అలాగే తీయరు కదా అనేసి నేను వెంటనే సర్పంచ్ గారు కూడా వెంటనే ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ సిగ్నల్ లో కూడా మేము ఉండలేదు చెప్పలేదు నిన్న ఇలా నిన్న వచ్చాము భువన తీయడానికని వస్తే ఇలా తీసేస్తే చాలా బాధపడ్డాం సార్ వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది.